మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న ఒక కొత్త ఇల్లు అండి. ఇది అమ్మకానికి వచ్చిందనమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌజు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి 7 హౌజెస్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలో. అన్నీ అమ్మకానికి వచ్చినాయి అనమాట. ఒక ఇల్లు అయితే నేను శాంపిల్గా చూపిస్తాను. ఒక చిన్న పెయిడ్ ప్రమోషన్ తర్వాత ఈ హౌజ్ యొక్క అన్ని డీటెయిల్స్ నేను 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అప్పటి వరకు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఈ పెయిడ్ ప్రమోషన్లో ఉన్న నెంబరు కేవలం ఈ ప్రాజెక్ట్కి సంబంధించింది మాత్రమే. ఈ ప్రాపర్టీకి ఆ నెంబర్కి ఎటువంటి సంబంధం లేదు ఫ్రెండ్స్. దయచేసి ఆ నెంబర్కి అయితే కాల్ చేయొద్దు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఫ్రెండ్స్. ఇది 14 ఏకర్స్లో డెవలప్ చేసిన హెచ్ఎండిఏ లేఅవుట్స్, జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట. మనకి ఎగ్జాక్ట్గా గట్కేసర్లో ఉంటుంది, గట్కేసర్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, సిసి రోడ్స్, అలాగే 200 feet రోడ్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మనకి క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మరిన్ని వివరాల కోసం అయితే పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఒక న్యూ బ్రాండెడ్ 2 BHK హౌస్ అండి. ఈ హౌజ్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి ఈసీఎల్ దగ్గరలోని రాంపల్లి అనే ఏరియాలో ఉంది. రాంపల్లిలోని అక్షయ ఎన్క్లేవ్ phase 1లో ఉందన్నమాట. ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న హౌజ్ ఇది. బ్రాండెడ్ న్యూ హౌజ్ అండి ఇది. మనం ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు. చాలా సూపర్గా అయితే చేశారు. రెడీ టు ఆక్యుపై హౌజ్ అనమాట ఇది. ఈ హౌజ్ యొక్క ఓనర్ నెంబర్, గూగుల్ పిన్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇప్పటివరకు మా ఛానల్ని హరిప్రియ రియల్ ఎస్టేట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న హౌజ్ ఇది. 30 feet రోడ్ ఉంది మనకి ఫేజింగ్లో. చూడొచ్చు మనకి 30 feet రోడ్ అనమాట ఇది. ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు. మనం గార్డెనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు. నేను 1 by 1 ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాను, మీరు చూడండి. ఈ పార్కింగ్ ఏరియా అండి ఇది. మనకి పార్కింగ్లో కూడా మనకి మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు మీరు. 3 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి స్టెప్స్ ఇవ్వడం జరిగిందనమాట. స్టెప్స్ చూసుకోవచ్చు. వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టెప్స్ పక్కన వచ్చేసరికి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. క్లియర్గా చూడొచ్చు మీరు ఇక్కడ కూడా. అలాగే 3 feet గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేశారండి. 150 గజాల్లో ఉన్న హౌస్ అనమాట ఇది. 30-45 సైజు. అలాగే మనకి 1350 SFT అండి. టోటల్ SFT వచ్చేసరికి 1350 SFT అనమాట. హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 64 lakhsగా కోట్ చేయడం జరుగుతుంది. ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న హౌజు. ఈ హౌజ్ యొక్క ఓనర్ నెంబర్ అలాగే గూగుల్ పిన్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ లివింగ్ ఏరియా అయితే ఉంది. స్ట్రైట్ చూసుకుంటే మనకి టీవీ లాంజ్ ఉంటుందండి. ఈ పాయింట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 by 1 నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేయండి. మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది మీ లైక్ షేర్ అనేది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ రాబోతున్నాయి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇది మనకి డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసరికి ఈ రూమ్ వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనమాట. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్ చూపించి 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేసియస్గా అయితే ఉంది. చూడొచ్చు. ఫ్లోరింగ్ వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే స్టోరేజ్ కోసం ఇది మనకి ర్యాక్స్ ఇవ్వడం జరిగిందండి. కబోర్డ్స్ ర్యాక్స్ అనమాట ఇవి. అలాగే ఇది విండో అండి. గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్లాస్ విండోస్ ఇచ్చారనమాట. స్లైడ్ గ్లాస్ విండోస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. ఇది మనకి ఈ హౌస్ యొక్క ఇమేజెస్ మీకు ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ ప్లాన్ డీటెయిల్స్ ప్లాన్ కానీ కావాలనుకుంటే మనం వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. వెళ్ళిపోయి డైరెక్ట్ ప్లాన్ డీటెయిల్స్ కానీ అలాగే హౌస్ యొక్క ఫొటోస్ కానీ ఫొటోస్ మీకు ఏమైనా కావాలనుకుంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఈ విండో అండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట, చూడొచ్చు. ఇప్పుడు మనం కామన్ బాత్రూమ్ చూద్దాం. ఇది డైనింగ్ ఏరియా, ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. దీని పక్కనే మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సపరేట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ మనకి గీజర్ పాయింట్, ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అన్ని క్లియర్గా చేశారు. అలాగే గీజర్ పాయింట్, షవర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పైన చూడొచ్చు మనకి స్టోరేజ్ కోసం స్పేస్ వదిలిపెట్టేశారు. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం బయటకు వస్తే ఇది వచ్చేసరికి మనకి పూజా స్పేస్ అండి. దాని పక్కన వచ్చేసరికి మనకి డోర్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం. పక్కన కిచెన్ ఇవ్వడం జరిగింది అనమాట. కిచెన్ చూడొచ్చు, మనకి కబోర్డ్స్ అయితే ఇవ్వడం, కబోర్డ్స్ కోసం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చేసారు. పైన స్టోరేజ్ కోసం కూడా మనకి స్పేస్ వదిలిపెట్టేశారు అనమాట. టైల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. క్లియర్ చూసుకు టైల్స్ అయితే ఉన్నాయి. ఈ డోర్ నుంచి మనం బయటికి వెళ్తే స్టెప్స్ కింద వాష్రూమ్కి అయితే వాష్ ఏరియాకి అయితే మనకి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం చూడొచ్చు, ఇది స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా ఉంటుంది కదా, అక్కడికైతే మనం వచ్చేసాం అనమాట. ఇక టెర్రస్ వ్యూ చూపిస్తానండి. టెర్రస్ వ్యూ చూపించి ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మీకు మేమేం కొత్త వీడియో పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సోల్డ్ అవుట్ అయిన తర్వాత ఓనర్ నెంబరు అలాగే లొకేషన్ తీసేయడం జరుగుతుందండి. సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరుగుతుందనమాట. అలాంటి వీడియోస్ తొందరగా పోతున్నాయండి హౌసెస్ అనేవి, ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కాబట్టి చాలామంది డైరెక్ట్ తీసుకుంటున్నారు. మీకు ఇలాంటి మంచి మంచి హౌసెస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. టోటల్ టెర్రస్ వ్యూకి వచ్చేసామని మనకి టెర్రస్ వ్యూ చూడొచ్చు. 6 పిల్లర్స్తో మనకి హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ వాటర్ ట్యాంక్ వస్తుందన్నమాట. 64 lakhs అండి, 150 square yards లో 30-45 సైజు 64 lakhsగా కోట్ చేయడం జరుగుతుంది. హౌస్ యొక్క ఓనర్ నెంబర్, గూగుల్ పిన్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇమేజెస్ ఏమైనా కావాలంటే హౌస్ యొక్క ప్లాన్ డీటెయిల్స్ కావాలంటే మన వెబ్సైట్లో ఉన్నాయండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. చూడొచ్చు టోటల్ హౌస్ ఇది ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంది. ఈ హౌస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే వాల్యుబుల్ అండి, లైక్ అయితే చేసేయండి. ఒక గేటెడ్ కమ్యూనిటీ, మంచి గేటెడ్ కమ్యూనిటీ పక్కనే ఉన్న హౌజెస్ అనమాట ఇవి. చుట్టూతో అయితే హౌజెస్ ఉంటాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్ రోడ్కి ఉంటుంది అనమాట. ర్యాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ మనకి 1 km దూరం ఉన్న హౌస్ అనమాట ఇది.